శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాపాడాలని అలాగే నగర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా కూడా ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం। నెల్లూరు జిల్లా మరిపాడు మండలం బాట హరిజనవాడ సమీపంలో జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేశారు। ప్రభుత్వం కేటాయించిన జగనన్న ఇళ్ల నిర్మాణ ఇంటి గోడను కూల్చడంతో బాధితుడు చేచల్ల రాజా ఆవేదన వ్యక్తం చేశాడు। నిర్మాణంలో ఉన్న తన ఇంటి గోడలను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చడంతో జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారని బాధితుడు చేచల్ల రాజా తెలిపాడు। ఎవరో కావాలని తనపై కక్ష కట్టి ఇటువంటి చర్యలకు పాల్పడినట్లు బాధితుడు వాపోయాడు। నిర్మాణంలో ఉన్న ఇంటి గోడను కూల్చిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని నాకు న్యాయం చేయాలని బాధితుడు చేజల్ల రాజా ఆవేదన వ్యక్తం చేశాడు। జగనన్న మంజూరు చేసిన కాలనీ కట్టుకుంటా ఉన్న సోమత లేక నాకు కట్టుకొని నైట్ 8 దాకా కట్టుకొని ఇంటికి పోయాను। మార్నింగ్ 6 గంటలకు వచ్చేతలకే గుర్తు తెలియని వ్యక్తులు కోల్ దోసిపోయారు। ఇప్పుడు కట్టుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను। ఎస్ఐ గారికి కంప్లైంట్ గాని ఇవ్వాలనుకుంటున్నాను। ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను। పై అధికారులకి తెలియజేసి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను। యంత్రి ప్రేక్షకులకు ఎస్పీఆర్ నెల్లూరు జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు। ఈ విజయదశమి సందర్భంగా మీరంతా సేఫ్ గా ప్రయాణం చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చే సంవత్సరానికి మీ లక్ష్యాలను సాధించుకుంటూ క్షేమంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలనేది నా కోరిక।